చిరుచిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి మన ప్రభువుని లోకరక్షకుడైన క్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన నామమున అందరికీ వందనాలండి. దేవుడు కరోనా సెకండ్ వేవ్ నుండి మనందరినీ కాపాడి మనందరినీ సురక్షితంగా మరలా ఆయన యొక్క సన్నిధికి నడిపించారు. అందును బట్టి పరలోకముందున్న దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అదేవిధంగా ఎండల తీవ్రత నుండి మనలను కాపాడి మనందరికీ చక్కని చల్లని వాతావరణాన్ని దయచేశారు. ఈ వర్షాకాలంలో కూడా దేవుని యొక్క కాపుదల ఆయన యొక్క సంరక్షణలో మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలోనూ ఆయన వాక్యంలో కూడా ఎదగాలని మన కుటుంబాలన్నీ ఫలభరితమైన కుటుంబాలుగా దేవుని వాక్యములో మనం ఉన్నతంగా ఎదగాలని కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రత్యేకమైన వందనములు నాయన. ఈ ఉదయకాల సమయమందు స్థానిక సంఘాన్ని తండ్రి మీరు ప్రేమించి ఉదయకాలం నుండి వర్షం పడుతున్నప్పటికీ తండ్రి ఈ యొక్క సమయమందు నాయన మేమందరము మీ యొక్క సన్నిధికి చేరి మిమ్మల్ని ఆరాధన చేయడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రత్యేకమైన వందనములు తండ్రి. ఈ వాక్య పరిచర్యలు కూడా మీ యొక్క సహాయాన్ని దయచేసి విత్తబడుతున్నటువంటి ప్రతి మాటను తండ్రి మేము జ్ఞాపకం చేసుకుని వాటిలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించుకుని మీ కొరకు ఉన్నతంగా బ్రతికేటటువంటి భాగ్యం అందరికీ ప్రసాదించమని కోరుతూ క్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మనవులు మీకు లేనియుతో బ్రతుకులను వేడుకొని అడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వల్లారా, ఈ ఆరాధన కార్యక్రమంలో మన ఆత్మీయ జీవితాలను బలపరిచి స్థిరపరిచి ధైర్యపరిచేటటువంటి కొన్ని మాటలను మనం విందాం. కరోనా సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత మొదటి వేవ్కే చాలామంది చనిపోయారు. చాలామంది జీవితాలలో ఆ యొక్క కరోనా బారిన పడిన తర్వాత అది తగ్గిన వేరొక లక్షణాలతో చాలా ఇబ్బందులు పడ్డారు. పోనీలే 2020 అయిపోయింది, కరోనా కూడా వెళ్ళిపోయింది, డిసెంబర్ జనవరి మాసాలు మరలా దేవుని సన్నిధిలో మనం అందరం గడపడానికి దేవుడు అవకాశం ఇచ్చారు అన్నటువంటి కొద్ది రోజుల్లోనే మరలా సెకండ్ వేవ్ అనేది ప్రారంభమైంది. అప్పటి నుండి కూడా మరలా అనేక మంది ఆ వ్యాధి బారిన పడటం, కుటుంబంలో అనేక మందిని కోల్పోవడం, కుటుంబాలన్నీ కూడా చిత్రహింసలకు గురైపోయినటువంటి భయంకరమైన పరిస్థితులు. 2020 కంటే 2021 మరీ భయానకంగా మారిపోయింది. కరోనాతో చనిపోవడం ఎలా ఉన్నా ఆ సెకండ్ వేవ్ తీవ్రత అనేది చాలా భయంకరంగా ఉన్నది. ప్రతి కుటుంబము కూడా ప్రతి వ్యక్తి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆ యొక్క సందర్భాలను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే దేవుని పిల్లలముగా మనము కూడా దేవుని మందిరానికి వచ్చి ఈ విధంగా ఆరాధన చేయడానికి అవకాశం లేదు. ఇప్పటికీ కూడా కరోనా వెళ్ళిపోలేదు, గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇచ్చారంతే, రిలీఫ్ ఇచ్చారు. పిల్లలకి సంవత్సరం అంతా స్కూల్ పెట్టిన తర్వాత వేసవికాలం సెలవులు ఏ విధంగా తీస్తారో కరోనా ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ వారు కొన్ని నియమాలు పాటించండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటూ మనకు కొన్ని సడలింపులు ఇచ్చారు తప్ప కరోనా వెళ్ళిపోలేదు. కనుక అంటే మన మధ్య మనతోనే లేదా మనలోనే మన ప్రాంతంలోనే అతి ప్రమాదం అనేది దాగి ఉన్నది. అది ఎప్పుడు ఎవరిని అటాక్ చేస్తుందో కూడా తెలియదు. ఏమండి, ఈ భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నటువంటి మనం, మన హృదయంలో ఉన్నటువంటి కోరికలు, ఆలోచనలు, మన పరిస్థితులు ఇవన్నీ చాలా భయంకరంగా మారిపోయాయి. ఏమండి, దేవుని యొక్క గ్రంథం నుండి ఒక వాక్యాన్ని మనం చదివితే ఈ వాక్యం నిజంగా మన కోసమే వ్రాయించారా అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. దావీదు గారు రాసినటువంటి కీర్తన 25:17 మనం ఆలోచన చేద్దాం. భక్తుడైనటువంటి దావీదు గారు రాసినటువంటి కీర్తన 25:17. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. ఇది దావీదు గారు వ్రాసినటువంటి కీర్తన లేదా పాడినటువంటి కీర్తన లేదా ఆయన మనసులో ఉన్నటువంటి ఆవేదన లేదా ఆయన మనసులో ఉన్నటువంటి బాధ, ఆయన చేసినటువంటి ప్రార్థన ఇవన్నీ కలిపితే ఈ యొక్క మాటలు అండి. ఏమని వ్రాయబడే అంటే నా హృదయ వేదనలు అతి విస్తారములు.
నా హృదయ వేదనలు అతి విస్తారములు అతి విస్తారములు. ఇవి ఆ రోజు దావీదు గారి గురించి ఆయన చెప్పుకుంటున్నా. ఇవి కరెక్ట్గా చూడండి, మన హృదయానికి వేదనలు ఉన్నాయంటారు ఈ రోజున? లేదండి, నేను చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాను అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. ప్రతి ఒక్కరు హృదయం కూడా వేదనతో నిండిపోయింది. ఎంత వేదనతో నిండిపోయింది? అక్కడ వ్రాయబడింది విస్తారమైన విస్తారమైన. ఏమండి, మీరు నాకు గంట సమయం ఇచ్చారనుకోండి, నా కష్టాలన్నీ చెప్తాను. తర్వాత మీరు కూడా గంట టైం తీసుకున్నారనుకోండి, మీరు కూడా కష్టాలన్నీ చెప్పుకోవచ్చు. అసలు కష్టం లేని వాళ్ళు కానీ ఇబ్బంది లేని వాళ్ళు కానీ చెప్పుకుంటే తరగట్లేదు అన్నీ ఉన్నాయి. ఏమండి, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆఖరుకు స్కూల్కి వెళ్ళే పిల్లడు కూడా బోల్డన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసి ఈరోజు. ఏమండి, స్కూల్కి వెళ్ళే పిల్లడికి కూడా చూసారా? అంటే మనం అనుకుంటాం నాకు ఒక్కడికే ఇబ్బందులు, నాకు ఒక్కడికే ప్రాబ్లమ్స్, నా బ్రతికే ఇలా అయిపోయింది, నేనే ఇన్ని పాటలు పడుతున్నానని నాకు నేను కనుకొచ్చేమో, లేదా మీకు మీరు కనుకొచ్చేమో. ఇంకొక వ్యక్తిని కనుక మీరు ఒకసారి పలకరించారనుకోండి, అరే భలే ఉన్నావరా, నీ పనే బాగుంది అన్నావు అనుకోండి, అది చెప్తాడు ఇంకంతే. ఇంకేమని అక్కర్లేదు, నువ్వు ఎలా ఉన్నావు, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, లేకపోతే మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ అడగక్కర్లేదు, భలే బతికేస్తున్నారా, నీ పనే బాగుందనండి అంతే. అప్పుడు కూర్చోరా బాబు, నా పని బాగుందో నీ పని బాగుందో చెప్పుకుందాం, కాసేపు పని మొదలు పెడతాడు. ఎవరి పరిస్థితులు బాగలేదు. ఏమండి, మనందరి హృదయాలు చాలా పైకి మన మొహాలు నవ్వుతున్నట్టుగా అనిపిస్తున్నా, లోపల మాత్రం చెప్పుకున్నా తరగనంత బాధ అందరి హృదయంలోనే ఉంది. పోనిది మన ప్రాంతం, లేదా మన ఊరు, లేదా మన రాష్ట్రం, పోనీ భారతదేశానికి ఎలా ఉంది అనుకుంటే పొరపాటు. మరలా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశము, ప్రతి ఖండము, ప్రతి మనిషి, వాడు మంచివాడికి ప్రాబ్లం ఉంది, చెడ్డవాడికి ప్రాబ్లం ఉంది, దేవుడు నమ్మిన వాడికి ప్రాబ్లం ఉంది, దేవుడు అంటే ఎరగిన వాడికి ప్రాబ్లం ఉంది. పోనీ అందులో డాక్టర్ల మినహాయింపు, లేదా పోలీసుల మినహాయింపు, లేదా అధికారుల మినహాయింపు, రాజకీయ నాయకుల మినహాయింపు, ఎవరికి మినహాయింపులు ఏమీ లేవు. మరలా స్పెషల్ కోటాలు అంటే ఏమీ లేవు. ఇంకా చెప్పాలంటే ఎస్పెషల్లీ పేదవారి కంటే ఉన్నవాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అయిపోయి ఈ రోజున. పేదవాడు పొద్దున్నే లేచి వాడు పొలం పనికి వెళ్ళిపోతాడు, కష్టపడుతూ. అలాంటోళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లం కంటే బాగా సంపన్నంగా బ్రతికిన వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రోజున. అంటే ఆ రోజు ఇక్కడ దావీదు గారు బాధపడుతున్నారు, నా పరిస్థితి ఎలా అయిపోయింది, నా హృదయ వేదనలు అతి విస్తారంగా ఉన్నాయని ఆ రోజు ఆయన బాధపడుతున్నా. ఈ కీర్తన 25:17 నిజానికి ఇవన్నీ మనము కూడా అనుభవిస్తున్నాం ఈ రోజున. ఏమండి, అదే మాటను మనం మరలా ఆలోచన చేద్దాం. నా హృదయ వేదనలు అతి విస్తారములు, అతి విస్తారములు. ఏమండి, కొన్ని కాదు ప్రాబ్లమ్స్, ఆయనకి ఎన్ని ఉన్నాయంటండి, విస్తారమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయంటండి. ఈ రోజున మన బ్రతుకులు కూడా అంతే కదండి, మన బ్రతుకులు కూడా అంతే కదా. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపము ప్రార్థన. ఏమండి, మనం చేసుకుంటున్నామండి ప్రార్థన. ఎంతమంది ఉదయాన్నే లేచి మోకరించుకుని ప్రార్థన చేసుకున్న తర్వాత బయటకు వస్తున్నారు? లేదండి. ఏమండి, ఉదయాన్నే లేచి చాలామంది న్యూస్ పెట్టుకుని చూస్తారు, మరికొంతమంది అయితే కళ్ళు తెరిచిన వెంటనే తాగేది. ఏమంటే బెడ్ టీ అనో బెడ్ కాఫీ అని ఏదో ఒకటి తాగి, ఏమంటే ఇంకా బ్రష్ కూడా చేయాలి, అసలు బయటికి రాలి, ముందు తాగేయాలి అంతే. చాలామంది కళ్ళు నులుపుకుంటూ బయటకు వచ్చిన వెంటనే న్యూస్ పేపర్ చదివేయాలి, న్యూస్ పేపర్ చదివేయాలి. ఇన్ని పనులు పెట్టేసుకుంటున్నాం మనం నిజానికి. ఏమండి, మనం లేచిన వెంటనే దేవునికి ప్రార్థన చేసుకుని మన కాలకృత్యాలు ప్రారంభించుకోవాలండి, ప్రారంభించుకోవాలి. ఎందుకంటే మన బ్రతుకులు ఏం బాగలేదు, మన పక్కనే ప్రమాదం అనేది ఉంది. ఆ నిద్రలో ఉన్న వాళ్ళు మళ్ళీ లేస్తామో లేదో తెలియదు. అసలు ఉదయం నుండి బయటికి ఏదో పనికి వెళ్తున్నాం మనం, మరలా తిరిగి వస్తామన్నటువంటి గ్యారంటీ కూడా లేదు. సాయంత్రం తిని హ్యాపీగా పడుకుందామన్నా అప్పుడు కూడా గ్యారంటీ లేదు. ఏమండి, ఇలా ప్రతి సందర్భంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా ప్రతి మనిషి యొక్క హృదయము వేదనలతో నిండిపోయిందండి. మరి వేదనలతో నిండిపోయినటువంటి ప్రతి ఒక్కరము కూడా మరి ప్రార్థన చేసుకుని మన బాధలన్నీ దేవునికి చెప్పుకునే వాళ్ళుగా ఉన్నామంటారా? ఏమండి, మీ బాధలు నాకు చెప్పారనుకోండి, నేను మీకు ఏ విధంగా సహాయం చేయలేకపోవచ్చేమో. ఇప్పుడు నా బాధలు మీకు చెప్పాను అనుకోండి, మీరు కూడా నాకు ఏమన్నా సహాయం చేయలేకపోవచ్చేమో. కానీ
మనందరము మన యొక్క కష్టాలు కన్నీళ్ళు మన వేదనలు ఇవన్నీ కూడా మనం దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన మన యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దయచేయలేరంటారా? మన సమస్యలకు పరిష్కారాన్ని దేవుడు చూపలేడంటారా? ఆయన ఖచ్చితంగా చూపిస్తారు ప్రియమైన దేవుని వర్లారు, ఖచ్చితంగా చూపిస్తారు. ఏమండి, నిజానికి ఈ యొక్క ప్రపంచం అంతా దేవుని పరీక్షలో ఉన్నది. ఈ పరీక్షలో ఎంతమంది తమ విశ్వాసాలను కాపాడుకుంటారు, ఎంతమంది తమ యొక్క భక్తి జీవితాలను కాపాడుకుంటారు? ఈరోజును చూడండి, చాలామంది దేవుణ్ణి తిట్టుకునే వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. చాలామంది దేవుణ్ణి వదిలేసిన వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. ఏమండి, సుమారుగా 2-3 నెలలుగా దేవుని మందిరాలు క్లోజ్ చేయబడ్డాయి. 2020లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అది ఎక్కువ సుమారుగా 9 నెలల కాలం. అయితే మరి ఇంతకాలం మనం దేవునికి దూరం అయిపోతున్నాం కదా, మరలా గవర్నమెంట్ ఇది అవకాశం ఇచ్చింది, ఉదయం 6:30 నుండి 1 గంట వరకు మన సన్నిధి లేదా మన సంఘం ఎప్పుడు ఓపెన్ చేస్తారు, మనం మానకుండా ఇంకా ఆ దేవుని మందిరానికి వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచనలు ఎంతమందికి ఉంటున్నాయి? మొన్నటి వారం కదండి ఓపెన్ చేసుకున్నాం మనం, మొన్న వారం ఫస్ట్ వారం. ఎంతమంది వచ్చారు మొన్న వారం? చాలామంది రాలేదు. ఈ వారం కొంతమంది పెరిగారు. అందరూ ప్రజెంట్ అయిపోయారా? అందరూ ప్రజెంట్ అవ్వలేదు. ఈ రోజును కూడా ఇంకా చాలామంది రాలేదు. అంటే మనందరి యొక్క బ్రతుకులను ఒకసారి మనం ఆలోచన చేస్తుంటే, ఈ భయంకరమైన పరిస్థితులు అంటూ వాటి వైపు చూస్తున్నాం తప్ప, ఈ పరిస్థితుల నుండి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చారు మరలా దేవుడి దగ్గరికి రావడానికి, దీనిని మనం సద్వినియోగం చేసుకోవాలన్నటువంటి ఆలోచనలు చాలామందికి లేకుండా పోవటం చాలా బాధాకరం. ఏమండి, మనం బాప్తిస్మం తీసుకున్నా దేవుని దగ్గరికి రాం, ఏమండి దేవుడు అంటే తెలిసినా మనం దేవుని దగ్గరికి రాం. మన యొక్క జీవితంలో మన యొక్క పనులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత దేవుని సన్నిధిలో గడపడానికి, ప్రార్థన చేయడానికి, పాటలు పాడడానికి, వాక్యాన్ని చదవడానికి, వాక్యం వినడానికి మనం అంత స్థానాన్ని ఇవ్వలేం. ఏమండి, ఈ భయంకరమైన రోజుల్లో కనుక మనం చనిపోయామనుకోండి, మన పరిస్థితి ఏమైపోతుంది? అసలు నిజంగా మనం తీర్పు నుండి తప్పించుకుని దేవుడు ఉన్నటువంటి లోకానికి చేరేంత భక్తి మనకుందా? అంత భక్తితోనైనా మనం ఇంతలాగా దేనికి అదరకుండా బెదరకుండా మనం బ్రతికేస్తున్నాం? మన భక్తి జీవితం సరిపోతుందా? మన స్టాండర్డ్ ఏమంటే భక్తి జీవితం అనేది పరలోకానికి వెళ్ళడానికి సరిపోతుందంటారా? దేవుడు ఉన్నటువంటి లోకానికి మనం వెళ్ళిపోవడానికి నాకు ఈ భక్తి చాలండి అన్నటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మనకి? అలాంటి ఆలోచనలు ఉంటే వద్దండి. ఏమండి, నిజంగా దేవుడు మనందరిని ప్రేమించి మనం ఇంకా ఈ విధంగా సురక్షితంగా ఉన్నాం. ఏమండి, చాలామంది అనుభవిస్తున్నటువంటి బాధను మనం అనుభవించట్లేదు. ఏమండి, ఇందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని కొరకు బ్రతికేవారుగా మనం ఉండాలండి. ఆ రోజు దావీదు గారు ఆయన కోసం ఆయన బాధ రాస్తున్నా, ఈరోజు అలాంటి బాధనే మనం అనుభవిస్తున్నాం. ఆయన కాలంలో కరోనా లేదు, కానీ మన కాలంలో కరోనా ఉంది. ఇవే మాటలు మరలా రాబోయే తరాల వారు కూడా చదువుకుంటారు. వాళ్ళు బ్రతుకున్నప్పుడు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయో కూడా మనం చెప్పలేమండి, మనం చెప్పలేము. కనుక మన హృదయ వేదనలు అతి విస్తారంగా ఉన్నాయి. వాటి నుండి దావీదు గారు అడుగుతున్నారు, ఆ ఇక్కట్ల నుండి నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తున్నారండి, ప్రార్థన చేస్తున్నారు. 22వ కీర్తన 19వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. 22వ కీర్తన 19వ వచనం, యెహోవా దూరముగా ఉండకుము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము. యెహోవా అనగా దేవుడు అండి. దేవా మీరు నాకు దూరంగా ఉండొద్దు అని అడుగుతున్నారు. దూరముగా ఉండకము, దూరముగా. ఏమండి, దేవుడు మనకు దూరంగా ఉన్నాడా, దగ్గరగా ఉన్నాడా? ఏమండి, ఈ పరిస్థితులన్నీ ఆలోచన చేస్తే నిజంగా దూరంగానే ఉన్నారేమో అనిపిస్తుంది. నిజముగా దేవుడు మనకు దూరంగానే ఉన్నారేమో అనిపిస్తుందండి. అయితే ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇది కూడా దావీదు గారు రాసినటువంటి కీర్తనే. ఆయన అంటున్నాడు, యెహోవా దూరముగా ఉండకము. నెక్స్ట్ వెర్స్లో, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము. నా బలమా, నా బలమా అని ఎవరిని పిలుస్తున్నాడు ఆయన? దావీదు గారు ఎవరిని పిలుస్తున్నాడంటే నా బలమా అని? మనకి చాలా బలాలు ఉంటాయి. ఏమండి, ఒకడికైతే భుజబలం ఉంటుందంటండి, మరొకడికేమో కండబలం ఉంటుందంటండి, మరొకడికేమో అధికార బలం ఉంటుందంటండి, మరొకడికేమో ధనబలం. ఏమండి, ఇన్నున్నాయి చూసారా బలాలు. ఇంకొకటి అంటాడు, బూస్ట్ ఈ ద సీక్రెట్ ఆఫ్ ఆర్ ఎనర్జీ అంటాడు. అంటే బూస్టే నాకు బలాన్ని ఇస్తుంది అనేసి. అంటే తిండి,
అది బూస్టో లేకపోతే ఏమన్నా ఫ్రూట్సో లేకపోతే హార్లిక్సో బార్నవిటా ఏదైనా కావచ్చు, మనం తినేటటువంటి ఆహారం మనకు బలాన్ని ఇస్తుంది అంటాం. మన దగ్గర ఉన్నటువంటి ఈ ధనమే నాకు సపోర్టు, నా బలం అంటాం. లేదా మన దగ్గర ఉన్నటువంటి పలుకుబడి, రాజకీయ పరపతి, లేకపోతే అధికారం, ఒక డిపార్ట్మెంట్లో ఒక మంచి సెక్టార్లో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటే అతను అధికారి. అనేక మంది మీద, అనేక డిపార్ట్మెంట్స్ మీద అతను అధికారిగా ఉంటాడు, అతనికి అధికారం ఉంటుంది. అంటే ఇవన్నీ చూసుకుని మనం నా వెనక ఆ బలం ఉంది, ఈ బలం ఉంది, రాజకీయ బలం ఉంది, ధన బలం ఉంది, పేరు బలం ఉంది, అది ఇది బోల్డ్ అని అనేసుకుంటామండి. ఏమండి, నిజానికి ఇన్ని బలాలు ఉన్నటువంటి మనిషి కరోనా ఎదుట ఏమైపోతున్నాడు? ఇప్పుడు ఓడిపోతున్నాడు కదా కరోనా ఎదుట. అంటే ఒక కంటికి కనిపించినటువంటి ఒక అతి సూక్ష్మాతి సూక్ష్మమైన సూక్ష్మజీవి, అంటే అది మైక్రోస్కోప్లో కూడా కనిపించకపోవచ్చు, అంత అలాంటి చిన్న జీవి, అసలు అది కనబడనే కనబడదు వైరస్, దానికి ఈ రోజున గడగడ వనకాల్సినటువంటి పరిస్థితి. కోట్లు సంపాదించిన వాడైనా ఎంత అధికారైనా సరే ఏమండి, దాని ముందు దానికి అవ్వడన్నా సరే లెక్కలేదండి. మనమేమో ఆ బలం ఉంది, ఈ బలం ఉంది, నాకేం పర్లేదులే, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు నాకు సపోర్టు అంటాం కదండి. లేకపోతే పర్లేదులే నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, పర్లేదు, ఏం పర్లేదు. లేకపోతే నా దగ్గర బోల్డ్ అంత బంగారం ఉంది, ఏం పర్వాలేదు. ఏమండి, ఇవన్నీ లేని వాళ్ళు పోతారు తప్ప నాకేంటి అని మనం అనుకోవచ్చు. మనం అంటే మనమనే కాదులండి. కనుక ఇక్కడ భక్తుడు అంటున్నాడు అంటే నా బలమా అని, ఆయన దేనిని గురించి మాట్లాడుతున్నాడంటే దేవుడే నాకు బలము అని మాట్లాడుతున్నాడు. దేవుడే నా బలం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాత పాటల్లో యెహోవా నా బలమా అనేటటువంటి కీర్తన ఉంటుంది. నిజంగానండి, దేవుని యొక్క సపోర్ట్ మనకు ఉందనుకోండి, దేవుని యొక్క సపోర్ట్, సపోర్ట్ అంటే బలం, ఇంకంతకు మించినటువంటి బలం మనకేం కావాలి చెప్పండి. దేవుడే మన పక్షంగా వచ్చేసాడు అనుకోండి, మనకి సపోర్ట్ చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఆయన ఒకటే మాట చెప్పేవాడు, నేను మీ పక్షంగా ఉన్నాను, నేను మీ పక్షంగా ఉన్నాను, మీరు ఇంక దేనికి బెదరకండి. అక్కడ లక్ష మంది సైనికులు ఉన్నారు ప్రభు అన్నారు అనుకోండి, లక్ష మంది గొడవ మీకు ఎందుకయ్యా, నేనున్నాను కదా, నేనున్నాను కదా మీకు తోడు. మా వెనకాల సైనికులు లేరయ్యా అన్నారని, సైనికులు గొడవ మీకు ఎందుకయ్యా, నేనున్నాను కదా. మీకు సైనికులు అక్కర్లేదు, సైలెంట్గా వచ్చేయండి, నేను చూసుకుంటాను అనేవాడు ఆయన. దావీదు గారు గొల్యాతుని చంపడానికి బయలుదేరాడు. ఏమండి, సౌలు రాజు గారు ఆయన ఒప్పుకోలేదు ఫస్ట్లో, తర్వాత అయితే ఒప్పుకున్నాడు. అప్పుడు ఆయన మాట్లాడిన మాట ఒకటే, నేను చిన్నపిల్లోని, యుద్ధ నైపుణ్యం నాకు తెలియదు, అవన్నీ పట్టుకొచ్చి మీదే ఇస్తారు, అంటే కత్తులు డాలు ఏమండి శిరస్త్రాణము ఇవన్నీ ఒక సైనికుడికి ఎదుటి వ్యక్తి వలన వచ్చేటటువంటి అపాయం నుండి కాపాడుకోవడానికి. ఇప్పుడైతే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఉంటాయి, అంటే ఒక బుల్లెట్ వచ్చి అతనికి గుచ్చుకున్నా అదేం కాదు, బుల్లెటే విరిగిపోతా తప్ప అతని బాడీ మాత్రం అలానే ఉంటుంది. అలాగా సెక్యూరిటీ అంతా ఇచ్చారు దావీదు గారికి సైనికులు, అవన్నీ అవి బాబు నేను ఈ మొయిలో పోతున్నాను, నేను నాకు ఎందుకు వచ్చినప్పుడు ఇవన్నీ తీసేయండి అని అన్నీ తీసి పక్కన పడేసి దేవునికి ప్రార్థన చేశాడు. యుద్ధము యెహోవాదే అని బయలుదేరాడు. నేను నిలబడతాను అంతే, యుద్ధం చేసేది ఆయనే. ఏమండి, ఆరు మూరల జానుడు ఉన్నటువంటి ఆజానుబాహుడు, యుద్ధ నైపుణ్యం ఎరిగినటువంటి వాడు, బలమైన ఆయుధాలు కలిగినటువంటి వ్యక్తి, ఏమన్నా అంత పెద్దోడు, ఇంత చిన్నోడు ఐదు అడుగులు కూడా లేడేమో దావీదు గారు, చిన్న గులకరాడు పెట్టి కొట్టి చంపేశాడంటే ఏ విడ్డూరని చెప్పండి, అది అది అసలు యుద్ధమా? ఏమండి, మరి ఎవరు సహాయం చేశారు దావీదు గారికి? ఇశ్రాయేలీయులను ఎవరు కాపాడారు? ఇశ్రాయేలీయులకి యుద్ధంలో గెలుపును ఎవరు అందించారంటే యెహోవా. అంటే ఇశ్రాయేలీయుల పక్షంగా లేదా దావీదు గారి పక్షంగా యెహోవా నిలవబడ్డాడు. దావీదు గారికి దేవుడే బలమయ్యాడు. మరి మనకెవరు బలం? ఏమండి, మన ఇంట్లో డాక్టర్ గారు ఉన్నా, ఒకవేళ మనమే డాక్టర్ అయినా మన ప్రాణాన్ని మనం కాపాడుకోగలమండి? లేదండి. అది కరోనానే కాదు, ఏదొచ్చినా సరే దేవుడు ఒక సమయాన్ని రాశారు, ఆ కాలానికి మనం వెళ్ళిపోవాలంతే, ఆ కాలానికి వెళ్ళిపోవాలి అంతే తప్ప ఈ లోకంలో మనకున్న ఏ బలము కూడా మనం రక్షించదు. మరలా అదే మాటను మనం ఆలోచన చేస్తే 19లో యెహోవా దూరముగా ఉండకు, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము. నా బలమా, బలం ఏమంటే దేవుడే మనకు బలంగా ఉండాలి, దేవుడే మనకు సహాయకంగా ఉండాలి. దేవుడు సహాయం చేశారనుకోండి ఇంకెవరు ఏదైనా చేసి ఆ యొక్క సహాయాన్ని అడ్డుకోగలరా? ఏమండి, నేనున్నానండి,
మీకు దేవునికి ఒక అన్యోన్యమైన సహవాసం ఉంది, ఒక బంధం ఉంది. మీరు దేవుని ఏది అడిగారు ఆయన ఇచ్చేస్తున్నాడు. నేను ఆపగలనా? నా వల్ల అవుతుంది అది? అవ్వదు. మనం ఎంత ప్రయత్నం చేసినా సరే అవ్వదు. ఎందుకంటే దేవుడు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు, ఆయన ఇచ్చేస్తాడు, అతను పొందుకుంటాడు. అతను పొందుకునే దానిని, దేవుడు ఇచ్చేదానిని మధ్యలో ఎవరూ కూడా ఆపలేరు. ఆపజాలము అది దేవుడు, ఆయనకు సంబంధించినది. కనుక దేవుడే మనకు బలముగా ఉండాలి, బలముగా ఉండాలి. ఇంకా ముందుకు మనం ఆలోచన చేద్దాం. 71వ కీర్తన. ఈ మాటలన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ రోజున మన హృదయములో దేవునికి సుస్థిరమైన స్థానాన్ని ఇచ్చి దేవుని మీద ఆధారపడాలి మనం. దేవుడే మనకు తోడుగా ఉండాలి. మనుషులతో ఎంతసేపు చెప్పండి, మనుషులు ఎంతసేపు మనకు సహాయకులుగా ఉంటారు చెప్పండి. అందుకని దేవుడు అంటాడు, మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటాడు. అంతే కదండి, మనం నచ్చామనుకోండి మనకి హెల్ప్ చేస్తారు, మనం వాళ్ళ మాట విన్నామనుకోండి మనకు రికమెండేషన్ చేస్తారు, మనం వాళ్ళు చెప్పిందల్లా చేస్తే వాళ్ళు మనకి ఏమైనా సహాయం చేస్తారు. అంతే తప్ప మనం వాళ్ళకి నాకు టైం లేదని ఒక మాట చెప్పండి, వాళ్ళు ఏదైనా పని చెప్పినప్పుడు నా మాటకి ఎదురు తిరుగుతావు నువ్వు, సరే వెళ్ళి తర్వాత నుంచి మనకి అన్నీ కట్. అంటే వాళ్ళని పొగడాలి, వాళ్ళకి ఏదన్నా మనం చెయ్యాలి, ప్రతి ఉపకారం చేసినప్పుడు వాళ్ళు మనకు సహాయం చేస్తారు. అంతే తప్ప ఉత్తూరికినే మనకి ఎవరు సహాయం చేయరండి. కనుక దేవుడు అంటున్నాడు, యెహోవాను ఆశ్రయించుట మేలు. 71:12 కీర్తనల గ్రంథం 71:12 దేవా నాకు దూరముగా ఉండకుము, నా దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము. నా సహాయమునకు, నా సహాయం అంటే నేనేదో నీకు హెల్ప్ చేస్తున్నాను ప్రభువా తీసుకోవడానికి రండి కాదు, నా సహాయం అంటే మీరే నాకు సహాయం చేయడానికి త్వరగా రండి అయ్యా, దూరంగా వెళ్ళిపోవద్దయ్యా, నన్ను వదలొద్దయ్యని అర్థం. దేవా నాకు దూరంగా ఉండకు, నా సహాయమునకు త్వరగా రమ్ము. అంటే నాకు సహాయం చేయడానికి కొంచెం తొందరగా రండి ప్రభు అని బ్రతుకులు అడుకోవడం. ఏమంటే ఈ భయంకరమైన పరిస్థితుల నుండి ఏమండి మనల్ని కాపాడమని మనం దేవుని బ్రతుములడుకోవాలి. ప్రియమైన దేవుని వల్ల దైవసేవకునిగా స్థానిక సంఘం కోసం నేను ప్రార్థన చేస్తాను. నా ప్రార్థనతో పాటు మీరు కూడా ఏం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. ఫర్ సపోజ్ నేను ఒక వ్యక్తి గురించి, ఒక అబ్బాయి గురించి ప్రార్థన చేస్తాను. ఆ వ్యక్తి దేవునిలో ఉండాలి, దేవుని సన్నిధిలో బాగా గడపాలని. ఏమండి అనేక మార్లు కుటుంబంలో ఉన్నవారు కానీ, ఆ పక్క వారు కానీ, సంఘంలో ఉన్నవారు కానీ వాళ్ళు కూడా చెప్తారు, నేను ప్రార్థన చేస్తాను వాళ్ళు చెప్తారు, నేను ప్రార్థన చేస్తాను వాళ్ళు చెప్తారు. కానీ వ్యక్తికి ఉన్నటువంటి ఆలోచన ఏంటి, ఎప్పుడు ప్రతి ఆదివారం బయట తిరిగేయాలి, వారం రోజులు ఇంటి దగ్గర ఖాళీగా ఉండాలి, ఆదివారం బయటికి వెళ్ళిపోవాలి, ఆరాధన అయిపోయేంత వరకు కూడా ఊర్లోనికే రాకూడదు మొత్తానికి. ఏమండి ఇలాంటి ఆలోచనతో ఉన్నాయనుకోండి, రావాలన్నటువంటి ఆలోచన అతనికి కూడా ఉండాలి కదా. అయ్యో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఏమో నేను బయటికి వెళ్ళిన తర్వాత ఏమైపోతానో నాకే తెలియదు, కనుక ఇప్పటికైనా నా మనసు మార్చుకుని నా పండన్నీ పక్కన పెట్టి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావాలి. ఏదో దొరకు ఇప్పుడు అవకాశం దొరికింది, మరలా వచ్చే ఆదివారం దేవుని మందిరం ఓపెన్ చేస్తారో ఓపెన్ చేయడం కూడా తెలియదు, అప్పటి వరకు అసలు నేను బతుకుంటానో చచ్చిపోతానో కూడా తెలియదు. కాబట్టి ఈరోజు నా దేవునితో నేను ఈ గంట సమయమో లేదా 2 గంటల సమయం అయినా గడపాలన్నటువంటి ఆలోచన అతనికి కూడా ఉండాలి. మన వాళ్ళు ఏం కోరుకుంటారంటే దేవుడే మార్చేసి తీసుకురావచ్చు కదా. అవండి దేవుడు మారడానికి అవకాశం ఇస్తారు తప్ప నిన్ను కావాలని మార్చేసుకుని తీసుకుని వచ్చారు, మారడానికి అవకాశాలు ఇస్తాడు ఆయన. సేవకుడు వచ్చి మాట్లాడటమో ప్రేయర్ చేయడమో లేకపోతే ఫోన్ చేసి రమ్మని చెప్పడమో, నీ ఫ్రెండే రమ్మని చెప్పడమో, మీ అమ్మగారే రమ్మని చెప్పడమో, ఏమండి మధ్యలో ఎవరన్నా వచ్చి రమ్మని చెప్పడం, ఇన్ని అవకాశాలు ఎవరొకరి ద్వారా దేవుడు రప్పిస్తాడు. మన వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే దేవుడే మార్చేసి తీసుకొచ్చేయచ్చు కదా, దేవుడు అంత బలవంతంగా తీసుకురావాల్సిన పనే ఉందండి. ఏమండి దేవుడు మనకే అవసరం బాగా, దేవుని యొక్క అవసరం ఎవరికి ఎక్కువ ఉందండి, మనకే ఎక్కువ, మనమే మారాలి. అలా అయితే దేవుడే బలవంతంగా మార్చేయాలనుకుంటే ప్రపంచం ఎప్పుడో మారిపోవాలి, ఇప్పుడు వరకు ఎందుకండి, అంతే కదా. క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నామంటే ప్రపంచవ్యాప్తంగా సగం మంది కూడా లేవు, మిగిలిన వాళ్ళంతా మిగిలినటువంటి మతాలలో ఉన్నవారే. దేవుడు అందరినీ క్రైస్తవులుగా మార్చేయాలనుకుంటే ఆయన ఒక మాట చెప్తే చాలు పైన ఉండి అందరి హృదయాలు మారిపోతాయి. అప్పుడు అంటే అవి ఇష్టం లేకుండా మారటం అవుతుంది తప్ప, మార్చడం అవుతుంది తప్ప, దేవుడు మనకు స్వేచ్ఛనిట్టుగా ఇచ్చినట్టుగా కాదు.
అలాంటప్పుడు ఎంత పాపం చేసినోనైనా నరకానికి వేయకుండా వాళ్ళు కూడా ఎక్కడికి తీసుకొచ్చేటప్పుడు అవకాశం ఆయన చేతిలోనే ఉంటుంది కదా. కానీ అలా ఉండదండి. దేవుడు మనకి స్వేచ్ఛ స్వతంత్రాలను ఇచ్చాడు. మనం దాన్ని తప్పుగా ఉపయోగించేసుకున్నాం అనుకోండి తీర్పులోనికి వెళ్ళిపోతాం. అది మన యొక్క జీవితాలను మలుచుకుని దేవుని కోసం దేవుని ఎద్దకు వచ్చేవనుకున్న మన బ్రతుకులు కట్టబడతాయి. దేవా నాకు దూరముగా వెళ్ళకు, నన్ను విడిచి వెళ్ళకు, నాకు సహాయమునకు త్వరపడి రమ్ము. 38వ కీర్తన 22వ వచనం కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 22వ వచనం రక్షణకర్తవైన నా ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము. నా సహాయమునకు త్వరగా రమ్ము. రక్షణకర్త అంటే మన ప్రాణాలను రక్షించేది, మన ప్రాణాలకు ఆధారం, మన రక్షణకు ఆధారం ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు రక్షణకర్తవైన నా దేవా, రక్షణకర్తవైన నా ప్రభు అంటూ మరల భక్తుడు దావీదు గారు సెలవిస్తున్నారండి. నాకు సహాయం చేయడానికి త్వరగా రమ్ము. ఏమండి ఈ మాటలన్నీ ఆయన ఇప్పుడు 1000 సంవత్సరాల క్రితం పలికినా నిజానికి ఈ మాటలు ఇప్పుడు ఎవరు పలకాలి? మనమే పలకాలి. రక్షణకర్తవైన నా దేవా నాకు సహాయం చేయడానికి త్వరగా రమ్ము. దేవా నాకు దూరముగా వెళ్ళిపోవద్దు, నాకు సహాయం చేయడానికి త్వరగా రమ్ము. నా బలమా నా దేవా నన్ను రక్షించడానికి రా ప్రభు అని ఎవరు అడగాలండి ఈ రోజున? మనమే అడగాలి. అడుగుతున్నావా? నిజంగా దేవుణ్ణి అడుగుతున్నావా? ఏమండి ముమ్మారు ప్రార్థన చేసిన వారు, 7 మార్లు ప్రార్థన చేసిన వారు, పగలు రాత్రి కూడా దేవుడు దేవుడు అంటూ బ్రతికినటువంటి భక్తి పరుల యొక్క జీవితాలు మన కళ్ళ ముందు ఉన్నాయి, బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఏమండి మరి మనం నిజంగా ప్రార్థన చేస్తున్నాము దేవునికి? ఏమండి మన వాళ్ళు కూడా అంటే క్రైస్తవులు కూడా ఎలా తయారయ్యారంటే మా ఇబ్బందులన్నీ మా పాస్టర్ గారు చెప్తే ఆయన ప్రార్థన చేస్తాడండి. మరి మనం ఏం చేస్తాం? తినేసి బుజ్జుంటాం అంతే కదా. ఏమండి మా ప్రార్థన అవసరాలన్నీ మా పాస్టర్ గారికి చెప్తే ఆయన ప్రార్థన చేస్తాడు మా కోసం. మరి మనం ఏం చేయాలి? తినేసి బుజ్జోళ్ళంతే. ఏమండి టీవీలు పెట్టుకునే వాళ్ళు టీవీలు, రిమోట్ పట్టుకునే రిమోట్ బట్టల మీద నెంబర్స్ అన్ని అరిగిపోయేలాగా, ఏమండి కళ్ళుకు సైట్ వచ్చేసేలాగా ఆ టీవీ దగ్గరే కూర్చుని రిమోట్ బట్టలన్నీ నొక్కేసి మెల్లొప్పులు వచ్చేసి తలపోట్లు వచ్చేసి ఏమండి కరెంటు బిల్ ఎంత ఎక్కువ వచ్చేసినా పర్లేదు అన్నట్టుగా, కళ్ళుకు మబ్బులు వచ్చేసి కళ్ళజోళ్ళు పడిపోయినా మందులు వేసుకోవాల్సి వచ్చినా పర్లేదు అన్నట్టుగా టీవీల దగ్గర అతుక్కుపోయి అలా ఉంటాం. మీకోసం ఎవరు ప్రార్థన చేయాలి? మీరు బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఇప్పుడు ఆ టీవీ దగ్గరే కూర్చోవాలని, అక్కడ అవే చూస్తూ బతికేయాలని, ఏమండి చనిపోయిన తర్వాత పరలోకం ఇచ్చేయాలని. ఏమండి ఈ ప్రార్థనలో న్యాయం ఉందంటారా? చూసారా మనకే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. అవును నేను ఏం చేస్తానని దేవుడు నాకు పరలోకం ఇవ్వాలి అది తెలియ అడుగుతారండి. నిజంగా దేవుడే కనుక 24 గంటలు టీవీ చూడండి పరలోకం ఇస్తానన్నాడు అనుకోండి, 24 గంటలు కూడా సరిపోవట్లేదు ప్రభు అంటారే మాకు. అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కదండి టీవీలో. ఇదివరకు ఓన్లీ గవర్నమెంట్ ఛానల్ ఒకటి ఉండే దూరదర్శన్, బ్లాక్ అండ్ వైట్ టీవీలు, గవర్నమెంట్ ఛానల్ ఒకటే దూరదర్శన్ ఉండేది. అది నైట్ ఆపేసి కూడా అండి ఛానల్, ఛానల్కి రన్ అయ్యేది కాదు. ఏ 1 గంటకో 2 గంటలో పెట్టుకుంటే ఒక బొమ్మ ఉండేది అంతే పిక్చర్. ఇంకా తప్ప టీవీలో ఏమీ వచ్చేవి కాదు. తెల్లవారుజామున మరలవాడు 5:30 ఎప్పుడు స్టార్ట్ చేసేవాడు నా చిన్నతనం. ఇప్పుడు అసలు ఆఫ్టింగ్ లేదు. ఒకవేళ కరెంటు పోతే ఎన్ని వెంట ఉంటుంది? ఏమండి డిష్ పోయినా పర్లేదు, మా మొబైల్లో కూడా వచ్చేస్తాయి అన్నీ. చూసారు ఎన్ని ఫెసిలిటీస్ పాడైపోవడానికి. నిజంగా 1 గంట టీవీ చూసినటువంటి మనం, ఏమండి ఆ గంట టీవీ కదుక్కుపోయినటువంటి మనం గంట ప్రార్థన చేయమనండి. ఎన్ని నొప్పులు వచ్చేస్తాయి? నొప్పులేనా? అన్ని రకాల నొప్పులు వచ్చేస్తాయి నిజంగా ప్రార్థన చేస్తే. మరి టీవీ దగ్గర ఉన్నప్పుడు అసలు ఏ నొప్పి ఉండదు. ప్రపంచం అంతా ఇలాగా తనామనుకులైపోతుంది. మన వాళ్ళే చనిపోతున్నారు, మన పక్కింటి వాళ్ళే చనిపోతున్నారు, మనకు వైద్యం చేసే డాక్టర్ గారు కూడా చనిపోతున్నారు. ఏంటయ్యా ఈ పరిస్థితి అంతా? దేవుని మందిరానికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఇంట్లో కృతజ్ఞత కూడికి పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. భయంకరమైన పరిస్థితులు. ఏంటి ప్రభు అంటూ ఎవరమన్నా 1 గంట ప్రార్థన చేసే వాళ్ళుగా ఉన్నామండి మనం? లేదు. 1 గంట టీవీ చూసే వాళ్ళు ఉన్నారనుకోండి, అందరిని అందులోనే రాసి వచ్చి అదే లిస్టులో. చూసారా మన భక్తి జీవితాలు అంటే. ఆ రోజు దావీదు గారు అడుగుతున్నారు, దేవా నాకు దూరంగా వెళ్ళొద్దయ్యా, నాకు రక్షణకర్త మీరేనయ్యా అంటూ
భక్తుడైనటువంటి దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు, గోజాడుతున్నాడండి. ఏ భక్తుని యొక్క జీవితం చూడండి, ప్రార్థన జీవితం లేని భక్తి పరుడంటూ ఒక్కరు కూడా ఉండరు. మీరు ప్రారంభం నుండి ఆదికాండం నుండి మీరు ప్రకటన గ్రంథం వరకు చదివితే ఏమండి, ప్రార్థన జీవితం లేని భక్తి పరుడు అంటూ ఎవ్వరూ లేరు. అసలు ప్రార్థన జీవితం లేకపోతే భక్తి పరుడు ఎలా అవుతాడు చెప్పండి? అసలు ఏమండి, ప్రార్థన జీవితం లేకుండా భక్తి పరుడు ఎలా అవుతాడు అంటే, బాప్తిసం తీసుకుంటే భక్తి పరుడు అయిపోతాడా? కాదండి, కాదు. ప్రార్థన జీవితం ఖచ్చితంగా ఉండాలి మనకి. ఏమండి, దేవుడు సహాయము చేస్తే మనం బ్రతుకుతున్నాం, దేవుడు కాపాడితేనే మనం బ్రతుకుతున్నాం, దేవుడు తోడుతోనే మనం బ్రతుకుతున్నాం, దేవుని కృపతోనే మనం బ్రతుకుతున్నాం. ఏమండి, మరలా ఒకసారి 70వ కీర్తన మొదటి వచనాన్ని కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 70వ అధ్యాయము మొదటి వచనం, కీర్తనల గ్రంథం 70వ అధ్యాయము మొదటి వచనం, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, నా సహాయమునకు త్వరగా రమ్ము. నన్ను విడిపించడానికి ఏమండి, ఆ రోజున దావీదు గారు ఆయన విడిపించమని అడుగుతున్నారు. మనం కూడా ఇప్పుడు దేని నుండి విడుదల కావాలని అడగాలి దేవుణ్ణి? కరోనా నుండి కంపల్సరీ, ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ పాయింట్ ప్రేయర్లో మనం మొట్టమొదటిగా విడుదల కావాలని ప్రార్థన చేస్తే దేని నుండి విడుదల కావాలని ప్రార్థన చేయాలి? కరోనా నుండే. ఇంకా ఎందుకంటే అది వస్తే చచ్చిపోతాం, బతికితే పాపక్షమాపణైనా పొందుకుని, టీవీ చూడటమైనా మానేసి, బూతులు తిట్టడమైనా మానేసి, మందు తాగడమైనా మానేసి, పాప జీవితాన్ని అంతా వదిలేసుకుని ఎప్పుడు బ్రతికితే అప్పుడు దేవుని కొరకు నీతిగాను యథార్థంగాను పాపము లేని వారుగా బ్రతకొచ్చు. ఒకవేళ దాంతోనే కనుక చచ్చిపోయాం అనుకోండి, లేకపోతే అది కాకపోతే ఇంకొకటి ఏదైనా మరణంలోనికి కనుక మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఇంక మరలా మనకి పాపక్షమాపణ, పశ్చాత్తాపము, మారు మనస్సు ఇవేమీ ఉండవు ఇంకా. ఎందుకంటే ధనవంతుడు లాజరు గారి యొక్క సందర్భాన్ని మనం చూసాం, ఇద్దరు కూడా భూమి మీద బతికారు, ఇద్దరు భూమి మీద చనిపోయారు. ఏమంటే ఒకనొక రోజున లాజరేమో అబ్రహాము గారి రొమ్మున ఆనందపడుతూ సంతోష పొందుతూ ఏమంటే నెమ్మది పొందుతూ ఉన్నాడు, ధనవంతుడేమో చుక్క నీటి కోసం వెలవెల్లాడుతూ ఉన్నాడు, నరక యాతన పడలేకపోతున్నాను అంటున్నాడు ఆయన. ఈ నరకం నేను భరించలేను అంటున్నాడు ఆయన. అంటే మరలా రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాడు, నన్ను ఏమన్నా పంపే అవకాశం ఉందా భూమి మీదకి అని అడుగుతున్నాడు. పోనీ ఆ లాజర్ గారిని ఏమన్నా భూమి మీదకి పంపే అవకాశం ఉందా అని అడుగుతున్నాడు. మా వాళ్ళకి ఏమన్నా మారు మనసు రావాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఆలకుండా నాలంటుల్లే మా తమ్ముళ్ళే కదా వాళ్ళు అంటున్నాడు. ఏమండి, భూమి మీద ఏమండి దైవ సేవకులు ఉన్నారు, మోషే గారు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట వింటే కనుక మీ ఊళ్ళు నీలాంటి పరిస్థితి వాళ్ళు తెచ్చుకో, లేకపోతే నీకు వాళ్ళకి సరిపోతుంది అని చెప్తున్నారు అక్కడ అబ్రహాము గారు చెప్తున్నారు. కనుక ప్రియమైన దేవుని వల్లరా, మనం బతకాలి ఫస్ట్. బతికినటువంటి మనం మన పాపాలన్నీ ఒప్పుకుని విడిచిపెట్టేయాలి దేవుని దగ్గర, మరణికి వాటి జోలికి వెళ్ళకూడదు, నీతికి యథార్థంగా బ్రతకాలి. దేవుడు ఇచ్చేటటువంటి ఆ యొక్క కృపను పొందుకుని ఏమంటే ఈ బంధకాలన్నిటి నుండి మనం విడుదల పొందుకోవాలి. ప్రియమైన దేవుని వల్లరా, ఈ బంధకాలన్నిటి నుండి మనం విడుదల పొందుకోవాలి. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. నన్ను విడుదల చేయి ప్రభు అనేసి ప్రార్థన చేస్తున్నాడండి. మరి మనం ఆ యొక్క విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నామా? 40వ అధ్యాయము 13వ వచనం, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 13వ వచనం, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. దయచేసి నన్ను రక్షించు, దయచేసి నన్ను రక్షించు, దయచేసి. ఏమండి, మనకి ఏదైనా సహాయం కావాలనుకోండి ప్లీజ్ ప్లీజ్ అని మెసేజ్లు పెడతాం కదండి, అంటే దయచేసి. ఈ ఒక్కసారికే ప్లీజ్ అంటాం కదండి, అంటే బతుకులు అడతాం మనం, అదే దయచేసి అంటే. దయచేసి అంటే ప్లీజ్ అని అర్థం. ఏమండి, మన ప్రార్థన అలాంటి ఏ బ్రతుములాట్లు ఏమైనా ఉంటాయా? ఇస్తే ప్రభు లేకపోతే లేదు ఏమండి, ఇలాంటివి ఉంటాయా? ఏమండి బ్రతుములాడతాము దేవుణ్ణి? నిజంగా చాలామంది భార్యలు తన భర్త కొరకు ఏమండి
మంచి ప్రార్థన చేస్తే తన భర్త నిజంగానే మారిపోతారండి. ఎందుకంటే చాలామంది ఎక్కువగా దేవుని మందిరంలో ఎక్కువగా స్త్రీలు కనబడతారు, పురుషులు తక్కువ. ఎందుకు రావట్లేదంటే మా ఆయన కొంచెం మందు తాగుతాడండి, అందుకనే దేవుని మందిరానికి రాడండి అని చెప్తారు. లేదా ఇంకా చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. నిజంగా మనం దేవుని అంతలా బతిమలాడేసామనుకోండి, మన గోల భరించలేకైనా దేవుడు ఆయన నెలవాలని మార్చేస్తాడు. అవసరమైతే ఏదన్నా మొత్తాడు అనుకోండి, ఓ వారం రోజులు ఐసీలో పెట్టారనుకోండి, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మందు బాటిల్ చూసేటప్పుడు ఉనుకొచ్చేస్తుంది. నిజం అంటే మీ ప్రార్థన మీ భర్తను మార్చాలంటే అంతలాగా ప్రార్థన చేస్తామా? ఏమండి, దైవసేవకుడు అడిగాడు అనుకోండి, ఎందుకమ్మా రావట్లేదు, నువ్వు చెప్పట్లేదు, చెప్పాలండి. మరి ఎందుకు రావట్లేదు, రాడండి. ఏమండి, చాలా పెర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మన సమాధానాలు. ఎందుకమ్మా రావట్లేదు ఆయన, ఇంకా అక్కడ రాడండి, ఇంకా అయిపోయింది, ఇంక మళ్ళీ ఇంకా ఈయన కూడా ఏమాడలేదు. ఎప్పుడైతే అంత గౌరవంగా ఈయన చెప్తుందో భర్త గురించి, ఇంకెందుకు వచ్చిన గొడవ అనుకుంటాడు అనమాట. అంటే ప్రియమైన దేవుని వల్లారా, దేవుడు చేయలేని కార్యం అంటూ ఏమి ఉండదు, కానీ మనం అడిగే విధానం అనేది చాలా ప్రాముఖ్యం. అలా అనేసి ప్రార్థన ఒకటేనంటే ఇంకా వేరే ఏమక్కర్లేదు, ఓన్లీ ప్రార్థన చేస్తే మారిపోతాడు అనడానికి కూడా వీల్లేదు. ఏమండి, మనం ప్రేమగా కూడా చెప్పి చూడాలి, ప్రార్థన చేయాలి, ప్రేమగా చెప్పి చూడాలి. అలాంటప్పుడు ఎంత ఎలాంటి వాళ్ళైనా మారే అవకాశం ఉంటుంది. ఏమండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మనకు బాగా అర్థమవుతుంది, ముగించుకుందాం. మీ పిల్లలు ఏదో అడుగుతారు మిమ్మల్ని, మీ దగ్గర డబ్బులు ఉండవు, అయినా సరే డబ్బులు ఉన్నా లేకపోయినా అడుగుతారు వాళ్ళు, లేవు అని చెప్తాం, డబ్బులు లేవు అని చెప్తాం. ఏమండి, అసలు కొనను అని చెప్తాం, అసలు ఇవ్వను, దానికి నీకు పని లేదని చెప్తాం. చాలా కఠినంగా ఉంటాం, చాలా కఠినంగా ఉంటాం. రోజు అడుగుతూ ఉంటారు, అస్తమానం అడుగుతూ ఉంటారు, బతుములాడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఏమండి, అప్పుడు మీ మనసు ఏమైపోద్ది, కరిగిపోద్ది. కరిగిపోయిన తర్వాత ఏం చేస్తారు, డబ్బులు లేనటువంటి వాళ్ళే అప్పు చేసైనా సరే పిల్లల అవసరాన్ని తీరుస్తారు. నేను అసలు కొన్నం అని ఖచ్చితంగా చెప్పిన వాళ్ళే వాళ్ళే ముందేస్తారు. ఏమండి, నేను అసలు ఇవ్వను అన్నటువంటి తల్లిదండ్రులే వాళ్ళే ఇస్తారు. ఎందుకంటే పిల్లల మీద తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమ కన్న పేగు బంధం అంటాం కదా. వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనం సంతోషంగా ఉంటామా? వాళ్ళు బ్రతిమలాడుతూ ఉంటే వాళ్ళతో అలా బ్రతిమలాడించుకుని హ్యాపీగా ఉంటామా మనం? ఏమండి, అది వద్దని చెప్పినా, లేవు అని చెప్పినా, డబ్బులు లేవని చెప్పినా, కొనను అని చెప్పినా, ఎన్ని చెప్పినా సరే మరలా మన పిల్లల ఏడుపు చూసో, మన పిల్లల్ని ప్రేమించు, మన పిల్లల్ని బాధ పెట్టకూడదనో వాళ్ళు అడిగింది మనం ఇస్తాం. ప్రార్థనలో అదే ఉంటుంది. మనం ఎలాంటి వాళ్ళం అంటే ఒకసారి ప్రార్థన చేసి వెంటనే కనుక కార్యం జరగలేదనుకోండి, మళ్ళీ జీవితంలో ప్రార్థనే చేయం. అవసరమైతే దేవుడు చేస్తాడులే, ఇది ఆయనకు అవసరమా మనకు అవసరమా, అవసరమైతే ఆయనే చేస్తాడులే అన్నట్టుగా మనం ఊరుకుంటామండి. అది కాదు ప్రియమైన దేవుని వల్లారా. ఈరోజున మనం ఈ విధంగా బ్రతికి ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. ఆ కృపను దారాళంగా పొందుకుంటున్నటువంటి మనం ప్రతిరోజు కూడా దేవుడు ఎదగాలి. మన జీవితంలో ఈ క్షణాన మనం మరణించిన, ఈ క్షణాన ప్రభువారు ఈ లోకానికి వచ్చిన, ఈ క్షణాన ఏమండి మన కుటుంబంలో ఎవరు ఎలాంటి భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయినా దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళేవారుగా ఉండాలి. అటు ధన్యత అంత భక్తి జీవితాలను దేవుడు మనందరికి అనుగ్రహించాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. ప్రతి వారము కూడా మీకు వాట్సాప్లో టైం అనేది పంపుతూ ఉన్నామండి. గ్రూప్లో కనుక మీరు లేకపోతే తమ్ముడు నానికి నెంబరే ఉండి మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాడు. చర్చ్ టైమింగ్స్ కానీ, ప్రార్థన కానీ, పాటలు కానీ, వాక్యం కానీ ప్రతిదీ కూడా గ్రూప్లో షేర్ చేస్తున్నాం. వాట్సాప్ నెంబర్స్ అన్నీ తమ్ముడు నానికి ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యంలో ముందుకు ఎదగాలని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మహాగణుడు అయినటువంటి మా ప్రియ పరలోకి ముందున్న కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఆవును బట్టి ప్రత్యేకమైన వందనములు ఆయన. ఉదయకాలం ముందు వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ తండ్రి, మీ యొక్క సన్నిధికి మేము రావడానికి, మిమ్మల్ని ఆరాధన చేయడానికి, మీ ఉన్నతమైన వాక్యాలను తండ్రి మేము నేర్చుకోవడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి ప్రత్యేకమైన వందనములు ఆయన. విత్తబడినటువంటి ప్రతి మాటను తండ్రి మేము వదులుకోకుండా తండ్రి వాక్యానుసారంగా బ్రతికేటటువంటి భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించమని కోరుతూ క్రీస్తు ప్రభులు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినియముతో బ్రతిమలాడి వేడుకొని అడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్.